తెలుగు ప్రజలందరికీ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ హ్యాపీ సంక్రాంతి. పిల్లలు బాగా ఎంజాయ్ చేసినారా? హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హ్యాపీ సంక్రాంతి. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, హ్యాపీ సంక్రాంతి.
సో అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రాయచోటిలో శెట్టిపల్లి విలేజ్ దగ్గర మా అన్నలతో మా బంధువులతో ప్రజలతో ఇలా హ్యాపీగా సంక్రాంతి చేసుకోవటం ఎప్పటికీ మర్చిపోలేను. సో నేను హీరోయిన్గా వచ్చాను, ఒక మామూలు అమ్మాయిగా వచ్చాను, అన్న వాళ్ళ ఇంటికి హీరోయిన్గా వచ్చాను, ఎమ్మెల్యేగా వచ్చాను, ఇప్పుడు మినిస్టర్గా కూడా రావటం. సో ఇక్కడి వాళ్ళ ప్రేమ ఆశీర్వాదము ఎప్పుడు నాతో ఉంటాయి. అందుకే ఎప్పుడూ కూడా సంక్రాంతి అనగానే ఇక్కడ సంబరం చేసుకోవటం ఒక సంతోషం. అండ్ ముఖ్యంగా మన కల్చర్ మన పండుగలు. సో ఒక కల్చరల్ మినిస్టర్గా మంత్రి అయ్యాక మొదటి పండుగ సంక్రాంతిని చాలా ఘనంగా జరుపుకున్నాం. సంక్రాంతి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది రంగురంగుల ముగ్గులు, మంచి ట్రెడిషనల్ డ్రెస్సెస్ శారీస్తో ఆడవాళ్ళు, అలాగే పిండి వంటలు, కొత్త అల్లుళ్ళ సందడి, అలాగే కోడి పందాలు, అలాగే గంగిరెద్దులు. మనం అందరం కూడా ఒక దేవుడిగా భావించే గోమాతకి పూజ చేయటం, ఇవన్నీ కూడా సంక్రాంతిలో మనకు కనిపిస్తాయి. సో ఈరోజు మీరు అవన్నీ కూడా చూశారు, ఎంజాయ్ చేశారా? సో రైతుల పండుగ సంక్రాంతి అంటే మనకి సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ. రైతుల చేతికి పంట వచ్చి అందరూ కూడా ఆ పంటను అమ్మి చేతి నిండా డబ్బుతో కుటుంబంతో సంతోషంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. ఈరోజు ఈ రైతులే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనలో చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అండ్ మీరు చూశారు కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా రైతు తలపాగా కట్టుకొని గర్వంగా తల ఎగరేసి ఈరోజు సంక్రాంతిని జరుపుకుంటున్నాడు అంటే అందుకు మనసున్న మహారాజులు వైఎస్ఆర్ కుటుంబమే దానికి సాక్ష్యం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడొచ్చినా కూడా జలాశయాలు నిండుతాయి, చక్కగా వర్షాలు పడతాయి, రైతులకి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది, అలాగే రైతు భరోసాతో వాళ్ళకి సపోర్ట్ చేయటమే కాకుండా వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇస్తూ దళారీ వ్యవస్థని లేకుండా చేసి ఈరోజు రైతు అడిగింది అడగంది చేసిన రైతు బాంధవుడు జగనన్న పరిపాలనలో రైతులు రైతు కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి. ఎందుకంటే రైతు కుటుంబాలకి రైతులకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ 3.5 సంవత్సరాల కాలంలో చూస్తే దాదాపుగా 1.36 లక్ష 36 వేల కోట్ల రూపాయలని సంక్షేమం అభివృద్ధి వాళ్ళకి అందించారు. కాబట్టే ఈరోజు ఆ కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉన్నాయి. అందుకే ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను, సంక్రాంతి సంబరాలు సందర్భంగా రైతులు బాగుండాలి, రైతు కుటుంబాలు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, వీళ్ళందరినీ పరిపాలించే మా జగనన్న చాలా బాగుండాలి. ఆయన బాగుంటే మేము అందరం కూడా బాగుంటాం. మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.